చేస్తుండే మా సోదరులను. అసలు ఈయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తున్నా, మోడీ కోసం పనిచేస్తుండే? పక్కా మీరు యాద పెట్టుకోండి, ఇది నేను చెప్తున్నా మళ్ళీ అలా యాద పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఫస్ట్ జంపింగ్ జపాంగే రేవంత్ రెడ్డి అనే మాట యాద పెట్టుకోండి. బీజేపీలకు జంప్ అయ్యే మొదటి మనిషి రేవంత్ రెడ్డి అనే మాట మీరు యాద పెట్టుకోండి. ఎందుకంటే ఆయన లెక్క ఆయనకు ఉన్నది, ఆయన ఏ పార్టీలో టికాన్ ఉండడు. మొదలు బీజేపీ 2001 ఆ టైంలో, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, రేపు మళ్ళా మాతృ సంస్థ బీజేపీలకు పక్కా పోతాడు. ఈ విషయంలో మీరు అనుమానం పెట్టుకోకూరి. నేను ఇప్పటికో 10-15 సార్లు అన్నా, రేవంత్ రెడ్డి నువ్వు బీజేపీలోకి పోతావు పక్కా అని. ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. అన్ని అడ్డమైన విషయాల మీద మాట్లాడతాడు, అడ్డమైన అన్నిటి మీద మాట్లాడతాడు, దీని మీద మాత్రం మాట్లాడాడు. కానీ మిగతా విషయాల మీద మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు, గొంతు చించుకుంటున్నాడు, మీరు చూస్తున్నారు. ఏమంటున్నాడు? కొడుకుల్లారా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కత్తిరిస్తా, పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటుండు. ఇప్పుడు కేటీఆర్వి అన్ని పొరంబోకు మాటలు, ఊర్లలో ఆవరగా లూటారు కదా, చెట్ల కింద కూర్చొని పొంకనాలు కొడుతుంటారు. అంతకు మించి ఏమన్నా ఉందా? కళ్ళ కాంపౌండ్లో కాడ ఇట్లనే మాట్లాడుతుంటారు. ఏ మందుకళ్ళు దాయినాక, మా కొడంగల్ నారాయణపేట ఏరియాలో కొంచెం మందుకళ్ళు ఎక్కువ, మందుకళ్ళు దాయినాక పోరలు ఇట్లనే కేటీఆర్ చూస్తుంటే నాకు సేమ్ మందుకళ్ళు దాయినం లాగానే కనిపిస్తాడు. అంటే ఒక్క నిమిషం, కాంగ్రెస్కు 40 వస్తాయంటే మోడీకి 400 వస్తాయని ఒప్పుకున్నట్టే కదా. వీడు ఎవరిని సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరు సపోర్ట్ చేస్తుండే వీడు? రాజు నువ్వు చెప్పు, మాకు 40 వస్తాయి, మోడీకి 400 వస్తాయని చెప్తుండే కదా. మరి నేనేం చెప్తున్నావు, మోడీ వీడు ఒక్కటే రా నాయన, వీని ఓటేస్తే మోడీకి వేసినట్టే అని. పోనీ ఈ మొనగానికి రాష్ట్రంలో 1-2 ఇస్తే ఎవరికి మద్దతు ఇస్తాడు? మేమైతే లోపలికి రానియం. వాళ్ళకు వాడకపోతే ఎవరికి ఇస్తాడు? ఆయనకు ఓటేస్తే దండగనే కదా. అంటే వాళ్ళ మాట లేని కాళ్ళు ఉన్న మర్మం మీరు ఆలోచన చేయరు. వాళ్ళు ఏంది కాంగ్రెస్కు 40 రావాలని కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళ బాసు మోడీ గెలవాలని. వాళ్ళు మోడీతో అంటగాకి వాళ్ళు బెయిల్ల కోసము, కేలస్తుల నుంచి రక్షణ కోసం ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళు కప్పం కడుతున్నారు మోడీకి. మా గురించి ఏంది మాట్లాడేది?